బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి టెలిఫోన్ టాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. నిఘా వర్గాలు సంఘ విద్రోహ శక్తులపై ఉపయోగించేటటువంటి గజ గోకర్ణ విద్యలన్నీ సాధారణ ప్రజలపైన ఉపయోగించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడింది. రాష్ట్రాన్ని ముందుకు నడపాలంటేనంటే ప్రతిపక్ష నేతల గుట్లను తెలుసుకునేటందుకు గుట్టుగా వ్యవహరించేటటువంటి నిఘా వర్గాలు భార్యాభర్తల మధ్య గొడవలను కూడా ట్యాపింగ్ చేసి ఇన్క్యాష్ చేసుకునేటటువంటి దుర్మార్గ పరిస్థితికి దిగదార్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అది రాజకీయంగా ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేటటువంటి ప్రశ్న డిఫరెంట్గా ఉంటే, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రజలకు భద్రత కరువవుతుంది అనేటటువంటి చర్చ ప్రతి ఒక్కరిలో కొనసాగుతుంది. బడా వ్యాపారవేత్తలకు టార్గెట్గా, సెలబ్రిటీలు టార్గెట్గా, ప్రతిపక్ష నాయకులు టార్గెట్గా కొనసాగినటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక చీకటి కోణంగా న్యాయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అనేటటువంటిది తేలేందుకు కొద్దిగా సమయం పడుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి మాజీ పోలీస్ అధికారులను, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పోలీస్ అధికారులపైన కొరడా జులిపిస్తున్నారు. ఎంతవరకు వాస్తవమో, వాళ్ళ లీగాలిటీగా ఎంతవరకు కొనసాగుతుంది అనేటటువంటి అంశంపై రాజ్ న్యూస్లో ప్రత్యేక డిబేట్ కొనసాగుతుంది. ఒక్క ఓటమి 100 తప్పులు అంటనంటే ప్రజాస్వామ్య ముసుగులో కొనసాగినటువంటి అరాచక పాలనను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు రాజ్ న్యూస్ చేస్తున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవచ్చు.